మాను మాకు మారేడు ఆకు మాట్లాడతాంది బిడ్డ మల ఇన్నాళ్ళకు అని అద్భుతమైన అతను జయచిత్ర గారు ఆవిడ గురించి మర్చిపోయాను అద్భుతం. ఆవిడ అమ్మగారు జయశేఖర్ ఆవిడ మా చెప్పడం మర్చిపోయారు ఎమోషన్లో. ఆవిడ ఆవిడ దైవ బలమైనా పిక్చర్ యాక్ట్ చేశారు నాన్నగారితో హీరోయిన్గా. వాళ్ళ అమ్మగారు అమ్మాజీ అంటే అలియాస్ అమ్మాజీ. ఆవిడేమో మాదైవం సినిమాలో యాక్ట్ చేసింది హీరోయిన్గా నాన్నగారి పక్కన ఫస్ట్ పిక్చర్. ఆవిడ నడుచుకుంటూ వస్తుంది, ఆవిడ వెనకాల ఉన్నారు ఎవరో జయశ్రీ గారు వెనకాల వస్తున్నారు, ఆహా హీరోయిన్ గారు రండి అన్నారు. ఈవిడ బెదిరిపోయింది అంటే మొదటిసారి ఆయన ఏంటి ఎందుకు భయపడతారు మిమ్మల్ని కాదు మా మీ వెనక వస్తున్నారు మీ అమ్మగారు ఆవిడని అమ్మంటున్నారు ఆవిడ పిలుస్తున్నాను నేనని. సో అలా ఆవిడే ఒక దైవమే కూర్చుంది ఈ సినిమాకి. చేసింది చాలా తక్కువ విడత, ఆవిడ పాత్ర చాలా తక్కువ కానీ అద్భుతమైన ఒక గుండెకాయ సినిమాకి. ఎవరంటే రెండు పాత్రలు, ఒకటి జయచిత్ర గారిది, రెండోదేమో శ్రీలీల పాత్ర సినిమాకి. అద్భుతం ఇది, ఏదో జరిగిపోతుంది అంతే, అది విస్ఫోటకం అంటాను. ఇప్పుడప్పుడు ఎరప్షన్, అప్పుడప్పుడు గెలాక్సీలు పాల గుంతలో ఎప్పుడోసారి ఏదో ఒక కాస్మిక్. నేను చెప్తుంటాను అలా పాస్ అయినప్పుడే ఎన్టీ రామారావు పుట్టారు, అలా పాస్ అయినప్పుడే ఇవాళ ఈ నేలకొండ భగవంత్ కేసరి పుట్టింది. కాన్స్టిలేషన్, సమ్ కాన్స్టిలేషన్ దట్ పవర్. సరే ఇక మా ఇక్కడ ఉన్నారు కాసర్ల శ్యామ్ గారు ఉన్నారు, అలాగే రామ్జోగి శాస్త్రి గారు ఉన్నారు, దాని తర్వాత అనంత్ గారు ఆయన, దాని తర్వాత మన అజ్జు అజ్జు గారు, మా సాయి గారు, నారాయణ గారు, అంతో ఎంతోమంది. అదే నాకు చెప్పాలంటే ఎప్పుడో సమిష్టి కృషి అంటాను, ఏ సినిమా అయినా విజయవంతం కావడానికి అది ఒక సమిష్టి కృషి. సో అందరూ అదృష్టం, మా అనిల్ రావుపూడి యొక్క అదృష్టం ఏంటంటే వీళ్ళందరూ అతనికి ఒక పిల్లర్స్గా అంటే స్తంభాల్లాగా ఆయన చుట్టూ ఒక అష్ట ఏదో కృష్ణదేవరాయలు ఆస్థానం ఉండేవారు అష్ట దిగ్గజాలని, అలా ఆయన వాళ్ళందరూ ఉండటం అనేది ఆయన అదృష్టం. వాళ్ళందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటున్నాను. దాని తర్వాత వెంకట భాస్ గారు అద్భుతం, ఇంకా ఆయనకి అవకాశాలు దొరుకుతున్నాయి అంతే. ఇక ఇక ఆయన చెప్పినట్టు వచ్చినప్పుడు దాన్ని ఇక ఎవరు ఆపలేరు, అంటే ప్రతి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ప్రతి వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు అక్కడ ఏదో అద్భుతం అద్భుతాలు జరుగుతాయి అక్కడ. సో అట్లా నా చేతే కాదు, నాకంటే కూడా ఎంతో బాగా శ్రీలల చేత పోరాటాలు చేయించాడు ఆయన. ఎందుకంటే అక్కడ సన్నివేశం అటువంటిది, అందుకే వాడు థియేటర్లో లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. అంటే యుద్ధ పోరాటాలు కూడా లేచి తప్ప చప్పట్లు కొడుతున్నారు. మామూలు అయితే ఒక పేదవాస ఇతర సన్నివేశాలకి ఏడవడాలు చేస్తారు, ఫైట్లకి వాళ్ళు లేచి స్టాండింగ్ అప్లాస్ ఇస్తారు థియేటర్లో ఉంటే. హ్యాట్స్ ఆఫ్ వెంకట భాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మా ఆర్టిస్టులు ఎంతోమంది, ఇదిగో మా మొదలు మా రచ్చారవి నుంచి మురళీధర్ గారు, అలాగే జీవన్ గారు, అలాగే మా జయరామ్ గారు చిట్టి, అందరు ఇంకా ఎవరున్నారు, ఇంకా ఎవరి పేరు శ్రీనివాసు, మా ఆనందు, శ్రావణు, భరత్రెడ్డి, భరత్రెడ్డి గారు, దాని తర్వాత మా దుబాస్ మోహన్ గారు, వీళ్ళందరూ ఎవరి పాత్ర, మా డబ్బింగ్ జానక్ గారు అయితేనేమి, శకుంతల గారు అయితేనేమి, ఎంతో అద్భుతంగా ఎవరి పాత్రలో వాళ్ళు సెలక్షన్లో అయితేనేమి, అలాగే సెలక్షన్లో డైరెక్టర్కి ఉన్న కాన్ఫిడెన్స్తో ఎంత ఉండిందో దానికి రెట్టింపు. వాళ్ళు అక్కడ పాత్రలోకి ఇమిడిపోయి వాళ్ళు పాత్రలకు న్యాయం చేయడమే, పాత్రలకు న్యాయం చేయడం ఏంటి, హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్కళ్ళ పాత్ర పండడం వల్లే, ఈ ప్రతి ఒక్క టెక్నీషియన్ వాళ్ళ పనితనం చూపించడం వల్లే ఈ సినిమా. ప్రతి ఒక్కళ్ళంటే నేను చెప్పేది పొద్దున్న లేచి కోడి కుయ్యక ముందు నుంచి, కోడి కోత కంటే ముందు ఒక కార్ డ్రైవర్ నుంచి, ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి, మాకు టీలు లేకపోతే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి మళ్ళీ భోజనాలు అన్నీ
సమకూర్చే ప్రతి ఒక్కరికి కూడా మా ప్రొడక్షన్ మేనేజర్లు అయితేనేమి, ఇదో మా స్టిల్ కెమెరామెన్ ఉన్నాడు ఇక్కడ, ఆనందు ఆనందు మా స్టిల్ కెమెరామెన్, అద్భుతం. వాళ్ళందరూ యొక్క కష్ట ఫలితమే ఈ సినిమా యొక్క సక్సెస్. ఇంకా ముందుగా ప్రేక్షకు దేవుళ్ళు, ఏది కొత్తదనం ఇచ్చినా నాన్నగారించి నేను చెప్పాను, వాళ్ళు దాన్ని ఎప్పుడు ఆదరిస్తూనే ఉన్నారు. ప్రేక్షకు దేవుళ్ళకి ఇటువంటి అద్భుతమైన సినిమాని అంటే డబుల్ ధమాక, ఇటు పండగే కాదు ఇటు సినిమా కూడా, ఊరికే సినిమా పండగ రిలీజ్ అయిందని ఒక వినోదం కోసమో కాదు, ఒక మానసిక వికాసం కోసం, ఒక ఆలోచన రేకెత్తించడం కోసం ఇటువంటి మంచి సినిమాని మీరందరూ కూడా ఆదరించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ